బీసీలకి పెద్దపేటేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్కు ముందే బీసీ డిక్లరేషన్ బీసీలకి ఏం చేస్తానని ముందే చెప్పిన కాబోయే ముఖ్యమంత్రి గారు రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దానికన్నా రెట్టింపు బీసీలకి ఒక ఆత్మ ధైర్యాన్ని ఒక భరోసాని వాళ్ళకి ఒక రాజకీయంగా అవకాశాలను ఆర్థికంగా బలపడడానికి అన్ని రకాలుగా ఆలోచించి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి పెద్దపేటేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అధ్యక్ష అసలు బీసీ కమిషన్ శాశ్వత ప్రతిపాదక మీద మొట్టమొదట రాష్ట్రం మనదే అని అధ్యక్ష బీసీని గుర్తించి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేయాలి అన్ని చక్రంగా జరగాలి అని నిర్ణయం తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఒకటి చెప్పాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో 139 కులాలు బీసీలు ఉన్నారన్న సంగతి నాకు తెలియదు అధ్యక్ష ఇంత కులాలు ఇన్ని ఇంత మంది ఉన్నారనేది గత నాయకులు కూడా ఎవరికి తెలిసి ఉండదు అధ్యక్ష కానీ వాళ్ళని ఎలికి తీసి గణాంకాలతో సహా 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీలందరికీ కూడా ఒక చైర్మన్ అంటే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష మా దగ్గర సంచార జాతుల చైర్మన్ అని మా జిల్లా నుంచి వీరన్న అని ఇచ్చారు అసలు ఆ జాతులు వాళ్ళకి కనీసం పోలీస్ వాళ్ళు వచ్చినా ఎవరన్నా కొట్టినా తిట్టినా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఒక చైర్మన్ ఇచ్చేటప్పటికి వాళ్ళలో కూడా ఆత్మధైర్యం పెరిగింది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఒక చైర్మన్ ఉన్నాడు మాకు నాయకుడు ఉన్నాడు మా మెసేజ్ ముఖ్యమంత్రి దాకా వెళ్తాది గతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఎవరిని కలవాలో వాళ్ళని అంటరాని వాళ్ళకి కొంచెం దూరంగా చూసే పరిస్థితులు ఉండేవి ఆ పరిస్థితులను మార్చి ఇవాళ ఒక చైర్మన్ కల్పించి అతను వాళ్ళకి అండగా నిలబడి వారది సీఎం గారి దాకా వాళ్ళ మాట చేరే విధంగా అన్ని 56 కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించింది భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే క్యాబినెట్ పూర్పులో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 60% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష ఇంచేతంటే ఇంతకుముందు ఇచ్చేవారు కానీ ఏదో ముగ్గురు నలుగురికి ఇచ్చేసి వాళ్ళు నడిపేసుకునే పరిస్థితులు ఉండే కానీ ఈయన అలా కాకుండా బీసీల్లో 50% పైన ఉన్న బీసీలకు న్యాయం చేయాలని ఒక ఆత్మధైర్యాన్ని కల్పించిన బీసీలందరికీ కూడా ఇది చాలా గొప్ప విషయమని చెప్పి ఈ సందర్భంగా భారతదేశం అంతా కూడా తొంగు చూస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఈ బీసీల గురించి ఎంతోమంది పోరాటాలు ఎన్నో రకమైన ఇచ్చేశారు మాకు ఇంకా ఎంత రిజర్వేషన్లు కావాలి అన్ని రిజర్వేషన్ల కన్నా అడిగిన దానికన్నా ఎక్కువ రిజర్వేషన్లు మాకు కల్పించిన ఘనత మా గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవాళ 5 డిప్యూటీ సీఎంలు ఇస్తే అందులో 4 డిప్యూటీ సీఎంలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారంటే ఇది మామూలు మాటలు కాదు అధ్యక్ష ఇది చాలా గొప్ప నిర్ణయం ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరు చేయన విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేశారు చాలా బీసీలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాళ్ళు కొడుకు అనుకుంటున్నారు అంతకన్నా కొంచెం చిన్నవాళ్ళు మన తమ్ముడు అనుకుంటున్నారు అంతకన్నా చిన్నవాళ్ళు మామయ్య అనుకుంటున్నారు
ముసలలు మా మనవడు అనుకుంటున్నారు. ఇంత ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి ఒక జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలుసు. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్ద పేట వేస్తాం. చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి నేను ఆలోచిస్తున్నాను. మా పార్టీకి బీసీలే వెన్నెముక. బీసీల కోసమే మేము పుట్టాం, బీసీల కోసమే మా పార్టీ ఉందని గొప్పల పలికేవారు, చాలా చెప్పేవారు. ఆయన 2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తాను బడ్జెట్ లో అని చెప్పి సప్లైన్ లో ఆయన వచ్చి మొత్తం గాలి కొదిలేసి కేవలం ఆయన 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 16,000 17,000 చిల్లర కోట్ల. అధ్యక్ష 5 సంవత్సరాలు కానీ ఇవాళ మన జగన్ మోహన్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయలు నేను బీసీలకు కేటాయిస్తాను చేస్తానని చెప్పి సంవత్సరానికి ఇవాళ 63,327 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత భారతదేశ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలందరూ కూడా ఇవాళ ఆర్థికంగా బలపడుతున్నారు అధ్యక్ష. బీసీలందరూ కూడా ఇవాళ మహిళలకు ఇస్తున్నారు. ఇది చేసే డబ్బులన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్ ద్వారా ఈ డబ్బులు అన్నీ కూడా పడినాయి వాళ్ళకి. వాళ్ళు ఏం పాడు చేయట్లేదు అధ్యక్ష. వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు అధ్యక్ష. వివిధ పథకాల ద్వారా ఇవాళ 63,327 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయంటే వాళ్ళు ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటారు. అదా ఒకటా కనిపించింది. ఇంకా ఇల్లిచ్చి, ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఔషధస్ ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి, స్కూల్ని నాడు నేడు ద్వారా బ్రహ్మాండ మీకు స్కూళ్ళ గురించి అంటే చెప్తున్నాను అధ్యక్ష. తండ్రిని మించిన తనయుడు 4 అడుగులు ముందుకేసి ఆ బిడ్డలకు నేను మావయ్య అవుతానని చెప్పారంటే 5 సంవత్సరాల క్రితం మేము అమెరికా వెళ్ళాము అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో చికాగోలో పాల్గొన్నాం. అక్కడ మన తెలుగువారు 500 మంది వచ్చారు అక్కడికి. అందులో ఒక అబ్బాయి మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, మాది హనుమాన్ జంక్షన్ అండి, మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నాను, ఇవాళ మా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10వ తరగతి మించి చదివించలేను బాబు అని చెప్పాడు. 10వ తరగతి తర్వాత ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రకటించగానే నేను ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ ఫ్రీగా చదివాను. నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 1st క్లాస్లో పాస్ అయ్యాను. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో చేస్తాను. సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు నాకు. నా తండ్రికి ఒక ఇల్లు కట్టించాను, ఒక కారు కొనిచ్చాను, మారుతి కారు. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పి ఆనంద భాషలతో చెప్పడం జరిగింది. మరి ఆ తనయుడు 4 అడుగులు ముందుకేసి మొక్క యొంగన మాన యొంగన అని చెప్పి ముందుగానే అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు వేసి ఆ పిల్లల్ని చదివించేది ముందే స్కూల్లో వేసే విధంగా ఆ పిల్లల్ని ఇంకో చోట పనికి పంపించకుండా మొదటి నుంచే చదువు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు చదివించే బాధ్యత నాదని. అంటే ఒక రిక్షా తొక్కునేవాడి కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతని పరిస్థితి మారిపోయిందో చూడండి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. ఆ బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడంట, ఒక కారు కొనిచ్చాడంట, వాళ్ళ బంధువులు కూడా సహాయపడుతున్నాడంట. అలాగ మనం ఎంత డబ్బిచ్చినా ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించే దానికన్నా కూడా ఈ చదువుని ఇవ్వటం వల్ల ఈ పేద కుటుంబాలందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయిన నాడే ఆ కుటుంబ పరిస్థితి మారద్దనే ఉద్దేశంతో ఇవాళ అమ్మఒడి అంత దూరాలోచనతో మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా తొంగు చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మరి తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మాకు ఆ లోన్ ఇవ్వలేదు ఈ లోన్, మీరు ఇచ్చింది ఎంత? మీరు 5 సంవత్సరాల్లో 17,000 చిల్లర కోట్లు ఇస్తే 63,256 కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఇస్తే, ఇవే కాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఆరోగ్యశ్రీ ద్వారా, ఎన్నో ఇంట్ల ద్వారా, మళ్ళీ నాన్ డిబిటీ ద్వారా దగ్గర 20,450 కోట్ల రూపాయలు అది కూడా లబ్ధి చేకూర్చి ఈ భారతదేశ చరిత్రలో
ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ కూడా బీసీలకు ఎంత పెద్ద పేటేసి చేసిన ఘనత ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష అలాగే వాళ్ళ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మండలాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 636 మండలాల్లో విజయం సాధించింది అధ్యక్ష అందులో 427 మండలాల అధ్యక్ష పదవులు 67% బీసీలకు ఇచ్చిన ఘనత ఈ గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే 13 జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 9 పదవులు అంటే 69% ఈ కల్పించారంటే ఇది మామూలు మాటలు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష నాకు తణుకులో ఒక మండలాన్ని బీసీలకు ఇవ్వమని తెలియజేస్తే అక్కడ మనం ఎలక్షన్ లోనే మాట ఇచ్చాం ఓ సామాజిక వర్గానికి అలాకి ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి అంటే అంత ఖచ్చితంగా మండల అధ్యక్షులను కూడా నిర్ణయించి బీసీలకు ఇవ్వాలని నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఒక మండల అధ్యక్షుడి విషయంలో అంత పైనుంచి చెప్పే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష 13 నగర కార్పొరేషన్ చైర్మన్లకు ఎన్నికలు జరిగితే 13కి 13 మనమే గెలిస్తే దాంట్లో 92% 12 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారంటే ఇది గొప్ప మాటలు కాదని చెప్పి మాటలు చెప్పడం కాదని చెప్పి ఆ ప్రజల గుండెల్లో ఆయన శిరస్థాయిగా ఉండిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే 67 మున్సిపాలిటీల్లో 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 61 చైర్మన్లు అంటే 73% బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికీ ఇచ్చిన ఘనత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష నామినేటెడ్ పదవులు కార్పొరేషన్లు పదవులు 137 ఇస్తే అందులో 79.58% బీసీలకు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అధ్యక్ష అలాగే 139 బీసీ కార్పొరేషన్లకు 56 మంది చైర్మన్ వేశారు వాళ్ళు ఎంత ఇవాళ అందరికీ కూడా ఒక జగన్ గారికి ముఖ్యమంత్రి గారికి ఆ చైర్మన్కి వారధిగా ఏర్పడి వాళ్ళ కష్టాలని వాళ్ళన్నింటిలోనూ కూడా వాళ్ళకి తెలియజేసుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకునే విధంగా ఒక వారధిని ఈ భారతదేశ చరిత్రలో ఏర్పాటు చేసిన అన్ని కులాలకి మన జగన్మోహన్ అయిపోయింది అధ్యక్ష ఉన్నాను సార్ అధ్యక్ష అంత ప్రిపేర్ అయ్యామండి అందాకేమో ఆయన 10 బెల్లాలు కొట్టినా సరే ఒప్పుకోలేదు నాకు ఫస్ట్ అప్పుడు బెల్ల కొట్టేస్తున్నారు నేను జడ్పీ చైర్మన్ చేశాను అధ్యక్ష బీసీలో అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉండేవారు మార్పు ఎంత ఉందో ఎంత తేడా ఉందో వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా చేశాను వాళ్ళ నాన్నగారికి ఈయనకి అంటే 4 అడుగులు అన్నది కరెక్టే అధ్యక్ష చాలా డౌన్ టు అందరికీ కూడా ఏ మధ్య దళారీ లేకుండా కరెక్ట్గా వాళ్ళకి అందే విధంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి బీసీలు అంటేనే వాళ్ళకి కడకెళ్ళి 5 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది ప్రభుత్వం నుంచి వెళ్ళేటప్పుడు గత ప్రభుత్వంలో 30% ప్రజలకి లేదు 70% ఆమ్యామ్య ఇప్పుడు ఇవాళ 1 కోటి రూపాయలు అకౌంట్లో టక్మని నొక్కుతున్నారు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అధ్యక్ష బీసీలకి ఇవాళ ఎంత గొప్ప వరం అంటే ఇది చెప్పలేని విధమైంది ఆయన్ని ఒక ఇంటి బిడ్డగా కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే గ్రామ సచివాలయంలో మన ప్రభుత్వం ఇచ్చిన 125,000 ఉద్యోగాలు మరి అందులో 83% ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఇచ్చారు అధ్యక్ష ఇది మామూలు మాటలు కాదు అధ్యక్ష ఆ కురవాడి ఇంట్లో ఉద్యోగం వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఎంత అండదండగా ఉంటాడు ఇన్ని రకాలుగా ఆ కుటుంబం బాగుపడుతుంది ఎంత మాట దగ్గర 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీ 50% అంటే అందులో 60-70 వేల మంది ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ 60 వేల కుటుంబాలు కూడా మారిపోయింది అధ్యక్ష ఆ కుటుంబ పరిస్థితులే మారిపోయింది అది కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇవాళ చెప్తున్నాను అధ్యక్ష ఇవాళ బీసీలందరూ కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంటున్నారు చాలా నేను గ్రామాల్లో తిరుగుతున్నాం చూస్తున్నాం వాళ్ళ స్థితిగతులు మార్పు వచ్చింది వాళ్ళ స్థితులు మారిని వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు చక్రంగా ఉన్నాయి ఆ తల్లులు ఆ బీసీ తల్లులు ఆ కుటుంబాన్ని భరోసాగా మాకు అన్నయ్య ఉన్నాడు మాకు తమ్ముడు ఉన్నాడు మాకు బిడ్డ ఉన్నాడు
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా ఒక స్తోమత స్థితి కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ ఈ 3 సంవత్సరాల్లోనే ఇన్ని గొప్ప పనులు చేసినందుకు నిన్న నేను చెప్పా ప్రజల ముందుకి ఎక్కడికెళ్ళా మమ్మల్ని ఆదరిస్తే ఇంతకు ముందు ఆ మంచిదండి వచ్చారండి హాయ్ ఎల్లండి ఆడవాళ్ళు మనసుల్లోనే తెలిసిపోద్ది ముఖంలోనే తెలిసిపోద్ది వాళ్ళని పలకరించినప్పుడు మనం నచ్చకపోతే ఆ మంచిదండి ఎల్లండి నేను అటెండ్ తిప్పేస్తాను ఇవాల రండి కూర్చోండి అని ఆ మహానాయకుడు చేసిన పదకాల పనులకి మమ్మల్ని స్వాగతిస్తున్నారు అధ్యక్ష ఇది మా ఎమ్మెల్యేలందరికీ కూడా గొప్ప వరం ఈ బీసీల స్వాగతం బీసీల్లో మార్పు ఇది ఒక చరిత్ర అని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి మన మంచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం।